ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శ్రీ డాక్టర్ టిఎస్ విజయచందర్ గారు అక్కడ ఉన్న వసతుల గురించి, సదుపాయాల గురించి ఈరోజు వివరించాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో డాక్టర్ విజయచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత నా జర్నలిస్ట్ సోదరులతో ఒక సమావేశం ఏర్పడిందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కొన్ని సన్నివేశాలు కొన్ని ఇవి నాకు జరిగాయి. చెన్నైలో ఫస్ట్ టైం నేను సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు, వస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులుగా ఉన్న రోజుల్లో నా భుజం తిట్టి ఇడ్లీ కూడా తింటాం కష్టమైన రోజుల్లో వాసిరాజు ప్రకాశం గారు, గౌతమ్ గారు, కాగడా శర్మ గారు, ఇలాగ మొత్తం జర్నలిస్టులు అందరూ కూడాను ఒక మాట చెప్పేవారు, నీ దగ్గర డబ్బులు లేవని మాకు తెలిసే ఊరికే పిచ్చి పిచ్చి వేసేయాలి, ఇక దా టిఫిన్ తిను అని టిఫిన్ పెట్టించేవారు. మేము ఎప్పుడైనా పైకి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైనా ఏదైనా అడిగామనుకో, అప్పుడు ఊరికైనా ఆ లేదు ఇదు అనక మీరు హీరోలు అయిన తర్వాత మా గురించి కూడా ఆలోచించండి అని చెప్పేవారు. నిజంగా వారు చెప్తున్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు ప్రెస్లో మాత్రం మాత్రమైనటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఒక మాత్రమైనటువంటి అది ఒక కలయికలాగా అందరూ కూడా నా విషయంలో ఎంతో ఇదిగా ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు. నేను ఎప్పుడు ప్రెస్ వారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. ఆ పాత విషయాలు మర్చిపోను. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, అసలు 2003 ఫ్లైట్లోనే వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు వెనకాల కూర్చున్నాను, నాకు తెలీదు, గట్టిగా కొట్టారు భుజం మీద కొట్టి. వెనక్కి తిరిగి చూసేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు, ఆయన చూడగానే, సార్ ఈసారి మీరు తప్పకుండా చీఫ్ మినిస్టర్ అవుతారు సార్ అని చెప్పాను. అని చెప్పి, సార్ మీరు అయిన తర్వాత మాత్రం నాకు చిన్న కోరుకుంది తీర్చాలంటే, ఆయన పక్కపక్కన అవుతూ, నేను ముందు అవ్వాలి కదయ్యా, అయిన తర్వాత కదా నీ కోరిక తీరుస్తాను అన్నట్టుగా మాట్లాడలేదు సార్, మీరు అవుతున్నారని చెప్పాను. చెప్పిన తర్వాత, ఆ చెప్పు నీ కోరిక ఏంటో తప్పకుండా తీరుస్తానులే అన్నారు. అన్నది ఏంటంటే, నాకు సార్ ఎఫ్డిసి చైర్మన్ అవ్వాలి ఉంది సార్ అన్న, ఆయన పక్కపక్క అన్నవి తప్పకుండా అన్నారు. కానీ ఆయన మొదటిసారి నాకు ఇవ్వలేదు 5 సంవత్సరాలు. సెకండ్ టైం అయినా మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఆ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత 150 సీట్లతోనే నెగ్గారు అప్పుడు ఆయన. నేను ఫోర్కాస్ట్ చేస్తే 150 వస్తాయని ఆయన ఆఫీస్ రూమ్లోకి వచ్చే ముందు నన్ను చూస్తూ దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి, ఎలా చెప్పేవయ్యా 150 వస్తాయని చెప్పి సెకండ్ ఇచ్చి, అంటే నువ్వు ఒకటి అనుకుంటున్నా నేను నిన్ను మర్చిపోయానని, 3 మంత్స్లో నిన్ను ఎఫ్డిసి చైర్మన్ చేస్తానయ్యా అన్నారు. కానీ ఆయన లేరు. కానీ ఆయనకు మరణం లేదు అన్నది ఇవాళ ప్రూవ్ అయింది. ఎలాగంటే ఆయన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవటం అయిన తర్వాత నాకు ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఇవాళ తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు, ఆయన ఆత్మ అలా తిరుగుతూనే ఉంటుంది, ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ కూడా ఈ ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారన్నది మాత్రం నా నమ్మకం. ఇకపోతే ఈరోజు నాకు చాలా కావలసిన వాడు వివేక్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం, నన్ను రమ్మనటం చెప్పింది చాలా ఆనందపడుతూ మీ అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. ఒకటి, ఆంధ్రప్రదేశ్, ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించుకుంటే, ఆంధ్రప్రదేశ్ పంటలకి ముఖ్యంగా అక్కడ ఎంత గొప్పగా ఉన్నాయంటే, మనకి మహాసముద్రం ఉంది, కృష్ణా గోదావరి ఉన్నాయి. కానీ 1935 సంవత్సరం నుండి ఇప్పటిదాకా ఒక్కటి సూత్రం ఏమనిపిస్తుందంటే,
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు చెన్నైలో తీసినా సరే హైదరాబాద్లో తీసినా సరే సినిమాలు చూస్తూ చూస్తూ చూస్తూనే ఉంటారు తప్ప ఇంతవరకు అక్కడే వారు నిర్ణయించుకుని ఒక రకమైనటువంటి కేరళలో వాళ్ళు సొంతంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు, కర్ణాటకలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం సంచం మనందరికీ తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ 90 సంవత్సరాలైన కూడా సినిమా ఇండస్ట్రీ అన్నది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంతవరకు డెవలప్ అవ్వకపోవటం అది అది ఏంటంటే అందరూ మొత్తం మీద ఆ గడ్డ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసో తెలియక ఏదో చిన్న పొరపాటు చేస్తామనుకుంటాను. నాతో కలిపి కూడా మనందరం పొరపాటు చేస్తామని నా ఉద్దేశం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో ఇవాళ తెలుగు గడ్డ మీద తెలుగు ప్రొడ్యూసర్లు కానీ ఆర్టిస్టులు కానీ వీరంతా కూడా సాధించిన గొప్ప ఇదేంటంటే ఇండియాలో ఇవాళ నెంబర్ 1గా ఉన్నాం, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా పోటీ పడే స్థితికి వచ్చింది. ఈ సందర్భాన్ని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎఫ్డిసి చైర్మన్గా అయిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుతున్నాను. ఆ కోరిక ఏంటంటే ఎక్కడైనా సరే ఏ గడ్డ మీదకి వెళ్ళినా సరే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయగలిగిన శక్తివంతులు మన తెలుగువారు ఇక్కడ ఉన్నారు. పెద్దలందరినీ ఒకే ఒక కోరిక ఏంటంటే ఏ గడ్డ మీద నుంచి మీరు వచ్చారు ఆ గడ్డకి ఇంతవరకు న్యాయం జరగలేదు, ఆ గడ్డకి న్యాయం చేయండి. ఆ గడ్డలో మీరు ఇక్కడ ఎలా డెవలప్ చేశారో అక్కడ కూడా మీరు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయటం కోసం మీకు ఏం కావాలి, ఏం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది, ఏం చేస్తే అక్కడ ఒక మహత్తరమైనటువంటి ఏ విధంగా చెన్నైని మీరు డెవలప్ చేశారో, ఏ విధంగా మన తెలంగాణను డెవలప్ చేశారో అదే విధంగా అదే ఆలోచనతో కన్నా కళామ తల్లి ఆంధ్రదేశం కళామ తల్లికి కంట నీరు పెట్టకుండా మీరు వచ్చి చేయాలని చేస్తారని ఆ నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చున్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కలుస్తున్నా, ప్రతి ఒక్కరిని కలిసి మామూలుగా నేను ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవటానికి రాలే. అక్కడ మీకు ఏం కావాలి, ఏ వసతులు కావాలి, ఎలాంటి టెక్నికల్గా మనం ముందుకు వెళ్ళాలంటే ఏమేం చేసేయాలి అన్న సంగతిని ఈ పెద్దలందరినీ అడిగి తెలుసుకుంటూ ఒక్కటి మాత్రం ఒక విషయం నేను చెప్పి ముందు చెప్పాలి ఏంటంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్గా నేను ఇవాళ సాధించినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది ప్రయత్నం చేశారు. కానీ నేనేమి అడగకుండానే యువనాయకుడు నాకు ఇచ్చి అందరూ అనుకుంటారు సినిమా ఇండస్ట్రీ గురించి జగన్ గారికి ఏం తెలుసు అని. ఆ జగన్ అనే యువనాయకుడు మహత్తరమైన శక్తిశాలి, ఆయన మేధాతనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవాళ ఆంధ్రదేశంలో ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి ఒక్క దాంతో ఒకటి ఒకటి చేసుకు ముందుకు పోతున్నా కూడా ప్రతిదీ ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే ఆలోచిస్తూ ఆయన నన్ను పిలిచి నాకు అప్పచెప్పిన బాధ్యతతో ఏమన్నారు అంటే విజయచందర్ ఎలాగోతే చెన్నైలో ఉందో, ఎలాగోతే మన హైదరాబాద్లో ఉందో, ఈ తెలుగు రాష్ట్రాలు అన్నీ ముందుకు పోయే ఈ సమయంలో మాత్రం నువ్వు వెళ్ళు, నువ్వు సాధించగల నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఖచ్చితంగా వారికి ఏం కావాలో, ఏం సాయం కావాలో, ఎలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందో, ఆ డెవలప్ చేయడానికి ఏం చేయాలో వారందరి దగ్గర కూడా అక్కడే ఉండి వారిని వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు సినిమాలు చూసేవారే ఉన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. 90 సంవత్సరాల నుంచి ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు సినిమాలు చూస్తూ ప్రోత్సహిస్తూ లక్షల కోట్లు కోట్లు ఇతర రాష్ట్రాలకు పంపినటువంటి ఆ తెలుగు గడ్డ ఈనాడు ఖచ్చితంగా కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి ఈ మహానుభావులు మా తెలుగువారు వారు రేపు రాబోతున్నారు, వస్తారు, వచ్చి వారు తప్పకుండా కూడా ఆ గడ్డని
డెవలప్ చేస్తారని నాకు కోరుకుంది. ఆ విషయాలే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఏం కాదు, ఇట్స్ ఓన్లీ బిగినింగ్. ఈ బిగినింగ్ నుంచి ఇక్కడి నుంచి ప్రతిరోజు ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రంలో నన్ను ప్రతి పెద్దల్ని అందరినీ కలుసుకుంటా,